फायदा करते हैं। इतनी में हमको प्रॉब्लम होता है, ड्राइविंग में हमें प्रॉब्लम होता है। కందకూరు 185 ఎస్పెషల్లీ మీ బస్సెస్ కి ఆల్రెడీ మనం చెప్పాం శాంపల్ తీసుకునేటప్పుడు వాళ్ళు రిసైడింగ్ ఏరియా అది ఇంకోసారి మీరు అక్కడ పౌరుగా లేదు మీరు ఎడ్యూట్ చేసుకోవాలి బస్సెస్ ఉన్నాయి కదా మీరా బస్సెస్ వస్తారు కాంటాక్ట్ ప్రైమరీ కాంటాక్ట్ సెకండరీ కాంటాక్ట్ ప్లీజ్ మీరు ఐడెంటిఫై చేసుకోవాలి లేకపోతే అర్బన్ ఏరియాలో చాలా కన్ఫ్యూజన్ వస్తుంది మీరు కూడా బస్సెస్ విజిట్ చేయండి బస్ విజిట్ చేసి ఆ పలానా బస్సెస్ శాంపల్ తీసుకుంటారు కదా ఆ సో మనకి ఇందాక ఒక కేసు వచ్చింది మెడికల్ ఆఫీసర్లు ఒంగోలు నుంచి ఒక 30 మంది అమ్మ బ్యాంకులు మెడికల్ ఆఫీసర్లు ఎవరు పరిచయం ప్రింటర్ని బయట పిహెచ్సికి వెళ్ళి శాంపల్ తీసుకున్నారు అక్కడ పిహెచ్సిలో ఎంపీడీఓ వాళ్ళు మీరు మా ఊరు వాళ్ళు కాదని పెరుగుతుంది అంట తర్వాత తెలిసింది పలానా వాళ్ళు ఒంగోలు నుంచి వెళ్ళి అక్కడ లోకల్ అడ్రస్ ఏదో వచ్చేసి చేసేసారు సో అలాంటి కేసెస్ ఉంటాయి బట్ వాట్ ఎవర్ ఉంటుంది శాంపల్ ఇంకో అందరికీ తీసి అందరికీ తీసుకున్నారు రూరల్ రిక్వెస్టింగ్ శాంపుల్ ఎందుకు తీసుకున్నాం కాబట్టి అందులో లోకల్ అడ్రస్ ఉండాలి ఇక్కడ ఉండాలి అక్కడ ఉండాలి అని అవసరం లేదు గుంటూరు వాళ్ళు వచ్చినప్పుడే తీసుకెళ్ళచ్చు బట్ అడ్రస్ అనేది గుంటూరు అడ్రస్ ఇవ్వండి ప్రెసిడెంట్ గుంటూరు అడ్రస్ మార్కాపురం వాళ్ళు కందుకూరులో తీసుకుంటారంటే రెడ్డం టేక్ బట్ వాళ్ళు రిసైడింగ్ అడ్రస్ తీసుకోవాలి ఆధార్ కార్డులో కందుకూరులో బట్ ఉంటుందని మార్కాపురం అనుకోండి సో అడ్రస్ మార్కాపురం తెచ్చుకోవాలి శాంపులేదు శాంపుల్ ఐడిలో ఆ నెంబర్ ఇచ్చుకుంటే దాన్ని ట్రేస్ చేయడం తీసేది సో ఆ బస్సెస్ విజిట్ చేయండి ఆ బస్సెస్ మనం కూడా కమ్యూనికేట్ చేస్తాం మీరు కూడా రెండర్ విజిట్ చేయండి అండ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రైమరీ కాంటాక్ట్ మ్యాప్ ఇస్ ఆల్సో వెరీ లెస్ కందుకూరు 1.74 యావరేజ్ ప్రైమరీ కాంటాక్ట్ ఇస్ 1.72 యావరేజ్ సెకండరీ కాంటాక్ట్ ఇస్ 1.94 కొండపి 2.51 యావరేజ్ ప్రైమరీ సెకండరీ కాంటాక్ట్ ఇస్ 3.41 కందుకూరు రూరల్ 1.95 యావరేజ్ ప్రైమరీ కాంటాక్ట్ యావరేజ్ సెకండరీ కాంటాక్ట్ 1.9 కాంటాక్ట్ ఇస్ మచ్ వైడర్ నౌ పాత డెఫినేషన్ ప్రకారం వెళ్ళండి ఇప్పుడు కోవిడ్ ఆపరేషన్స్ అనేది
డైనమిక్గా ఉంటాయి. అంటే ఏదో ఒక ప్రొసీజర్ ఒక ప్రోటోకాల్ గైడ్ లైన్స్ గవర్నమెంట్ నుంచి వచ్చిన తర్వాత అవే నిలబడగా ఉండట్లేదు. అట్లాగే మనం చేయాల్సినటువంటి పని కూడా సమయాన్ని సందర్భాన్ని బట్టి ఫోకస్ మారుతుంది. ఇప్పుడు బయట నుండి బిగినింగ్ మనం కోవిడ్ ఆపరేషన్స్ ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టినప్పటి నుంచి మన యొక్క పని తీరు అనేది ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఐటమ్ మీద మనం దృష్టి పెడుతున్నాం. అయితే ఫీల్డ్ లెవెల్లో ఆ పారాడైమ్ షిఫ్ట్ నాకు కనిపించాలి. అంటే ఏ సమయానికి ఆ సందర్భాన్ని బట్టి ఫీల్డ్లో పనిచేస్తున్నటువంటి యంత్రాంగం అంతా కూడా, ముఖ్యంగా మెడికల్ ఆఫీసర్ తన ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఏఎంఎం, ఇంకా గ్రాస్రూట్ లెవెల్లో ఉన్నటువంటి వాలంటీర్, ఆశా వర్కర్, అంగన్వాడీ వర్కర్, ఇదంతా కూడా ఇప్పుడు మీ యొక్క ఆధ్వర్యంలో కటింగ్ టెక్ లెవెల్లో పనిచేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ నుంచి, ముఖ్యంగా మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి ఏ విషయాల మీద అయితే ఫోకస్ పెట్టాలి అని చెప్పి మనకు ఫ్రమ్ టైం టు టైం అవసరం ఉన్నదో దానికి తగ్గట్టుగా మన రెస్పాన్స్ మెకానిజం అనేది సరిగ్గా లేదు. ఏదైతే ల్యాక్ బిహైండ్ అది పెద్ద విషయం కాదు. నిన్న కూడా 6 కన్సల్టెంట్లకు సంబంధించి ఇదే విషయం చెప్పాను నేను. మెడికల్ ఆఫీసర్స్ అందరికీ కూడా మనం ఏదో ఒక మోసలో ఉన్నట్టు పనిచేస్తే ఒక క్రైసిస్ని మనం హ్యాండిల్ చేయలేము. ఇది మీకు తెలుసు, మాకు తెలుసు. మనము హెల్త్ ఎమర్జెన్సీ క్రియేట్ చేస్తున్నాం. సో ఎమర్జెన్సీలో రెస్పాన్స్ అనేది చాలా ముఖ్యం. ఎమర్జెన్సీ మీకు రెస్పాన్స్ అనేది వాడతారు. సో ఆ రెస్పాన్స్ మెకానిజం అనేది మనం ఇన్సెంట్లో కనుక లేకపోతే అటువంటప్పుడు మనం క్రైసిస్ని ఏ మేనేజ్ చేస్తున్నట్లు, ఈ కరోనా వైరస్ రాకముందు మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ మీకు ఉన్నటువంటి అజెండా ప్రకారం మీకున్నటువంటి యాక్టివిటీస్ అన్నింటినీ కూడా మీరు నిలకడగా అమలు చేసుకుంటున్నారు. కరెక్ట్గా మీకు కూడా అవసరాన్ని బట్టి పీరియాడిక్గా రివ్యూ మీటింగ్స్ పెట్టి ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇంపార్టెంట్ ఐటమ్స్లో ఏమైనా రెండుకుంటారు వెళ్ళాలని చెప్పి చూసేవాళ్ళం. ముఖ్యంగా ఫ్యామిలీ హెల్త్ సంబంధించి అంతే తప్ప మీ రోజువారీ కార్యకలాపాల్లో మేమేమి తీరేవాళ్ళు కాదు. ఆ అవసరం కూడా లేదు. ఇప్పుడు ఏమైంది, వారంలో కనీసం 2 లేదా 3 చీఫ్ సెక్రటరీ అలాంగ్ విత్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కమిషనర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, అట్లాగే హెల్త్ అండ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ఎవరైతే ముందుకున్నారో డిపార్ట్మెంట్ హెడ్స్ లైక్ డిఎంజీ, డైరెక్టర్ ఆఫ్ హెల్త్, వైద్య విధాన పరిషత్ కమిషనర్, సో ఇంతమంది కలెక్టర్స్ని, జాయింట్ కలెక్టర్స్ని, అట్లాగే ఈ 3 డిపార్ట్మెంట్స్కి వర్టికల్గా జిల్లాలో ఉన్నటువంటి యుద్ధ సమక్షంలోనే ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనేక అంశాల మీద అవసరాన్ని బట్టి మనం ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దాని మీద సమీక్ష చేస్తుంది. 3 హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ అన్న ఫంక్షనాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో సూపర్డెంట్ జనరల్ హాస్పిటల్, వీస్ కోటలీ, ఈ నోడల్ అథారిటీ మేనేజ్మెంట్ ప్లస్ ఫీల్ లెవెల్లో కూడా కోవిడ్ కేర్ సెంటర్స్ ఒక రకంగా అనుబంధంగా పనిచేస్తూ ఉన్నాయి. సో క్లినికల్ మేనేజ్మెంట్ అంటే మన దృష్టిలో కోవిడ్ హాస్పిటల్స్ ప్లస్ సెమీ హాస్పిటల్ లాగా ఫంక్షన్ చేసుకుంటే కోవిడ్ కేర్ సెంటర్స్. సో ఇది ఒక ఆస్పెక్ట్ క్లినికల్. ఇక్కడ ఈ క్లినికల్ ఆస్పెక్ట్కి ఫీల్డ్ లెవెల్లో యాక్షన్కి పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ ఉండాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతవరకు డిసిహెచ్ఎస్, వైద్య విధాన పరిషత్, ఆ తర్వాత డిఎంహెచ్ఓ కంట్రోల్లో ఉన్నటువంటి ప్రైమరీ సెంటర్స్, అర్బన్ సెంటర్స్, సో ఈ ఇద్దరు కూడా
ఫీల్డ్ యాక్షన్ సంబంధించి గట్టిగా పనిచేయాలి. సరే, నేను వర్క్లోడ్ డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా బిఎం నుండి వచ్చిన యాక్టివ్లో బిఎస్సీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్బన్ ఏరియాస్ను సెగ్రిగేట్ చేసి నేను డిసిహెచ్ఎస్ కంట్రోల్లో పెట్టి అక్కడ ఎట్లాగా వైద్యులు హాస్పిటల్స్ ఉంటాయి అది సంబంధిత మెడికల్ సూపర్టెండెంట్స్ని కొద్ది ఎక్సెంట్ ఆఫ్ అర్బన్ ఏరియాస్ చూడండి అని చెప్పి ఫీల్డ్ ఆపరేటర్స్ మీద వాళ్ళు పెట్టడం జరిగింది. మీకు కాన్స్టెన్సీ నిన్నట్టుగా తీసుకుని ఒక సూపర్వైజరీ రోల్ ప్లే చేయడానికి ఒక సీనియర్ మెడికల్ ఆఫీసర్ని పెట్టాము. కొద్దిగా సపోర్టింగ్గా నాన్ మెడికల్ ఆస్పెక్ట్స్ ఫాలో అప్ చేయడానికి మానిటర్ చేయడానికి కాన్స్టెన్సీ స్పెషల్ ఆఫీసర్ పెట్టాము. ఇది మధ్యలో ఉన్నటువంటి సబ్ డిస్ట్రిక్ట్ లెవెల్ పొజిషన్. సో ఏదేమైనా మెడికల్ ఆఫీసర్ బిఎస్సి ఈ కోవిడ్ ఆపరేషన్స్లో ప్లేస్ క్రిటికల్ రోల్ ఇన్ ద ఫీల్డ్ లెవెల్. సో ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు బిగినింగ్లో మనం కేవలం ఫారెన్ డిజైన్స్ గురించి చూసాం. అవి స్పెసిఫిక్గా ఎక్కడ అప్పుడు ఎక్కడ ఉండేటివి జిల్లా అంతా కూడా చూస్తే ఒక 14 ఉద్యమంలో ఎందుకంటే ఎక్కువ రాలేదు మనకి. అప్పుడు వాళ్ళందరినీ కూడా మనం హోమ్ క్వారంటైన్లో పెట్టాం సస్పెక్టెడ్ కేసు కింద. ఏమైనా సింప్టమ్స్ ఉంటే అప్పుడే మనం టెస్ట్ చేసి పాజిటివ్ అయితే మనం ట్రీట్మెంట్ లెవెల్ తీసుకొచ్చేవాళ్ళం. సో అది ఇప్పుడు వెళ్ళిపోయింది. ఆ తర్వాత పర్టికులర్గా ఢిల్లీ రిటర్నీస్ ఎవరైతే ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఢిల్లీకి వెళ్ళారో అక్కడ ఇన్ఫెక్షన్ గురై వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత కొన్ని పర్టికులర్ స్పాట్స్లో మనకు ఇన్ఫెక్షన్ వచ్చింది. దాన్ని కూడా మనం సక్సెస్ఫుల్గా కంట్రోల్ చేసాము. ఒక స్థాయిలో జీరో తీసుకెళ్ళాము. రెస్పాన్స్ చాలా పాజిటివ్గా మనకి ఉంది. సరే, కాస్త దాని చేయాలి. ఎప్పుడైతే ఈ లాక్డౌన్ మెజర్స్ అన్ని రిలాక్స్ అయ్యి ఎకనామిక్ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యి అట్లాగే గవర్నమెంట్ పరంగా కూడా ఇతర శాఖలన్నీ రొటీన్గా చేయాల్సినటువంటి ప్రోగ్రామ్స్ స్కీమ్స్ అన్నింటినీ కూడా మనం రొటీన్లోకి తీసుకున్నామో మూమెంట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువైంది. ఎప్పుడైతే మూమెంట్ ఆఫ్ ది పీపుల్ ఎక్కువైందో ఇన్ఫెక్షన్ ఉన్నటువంటి వాళ్ళు స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళను మనం ఎవరైతే ఇన్ఫెక్షన్ గురయ్యారో వాళ్ళని కాస్త మనం టెస్ట్ చేసి డిటెక్ట్ చేసే విషయంలో వ్యాక్సిన్ డిటెక్ట్ అయిపోయాం. ఫలితంగా డెత్ రేట్ కూడా పెరిగింది. సో ఈరోజున ప్రపంచం అంతా కూడా మరి ఈ కరోనా కంట్రోల్ ఈ కరోనా ఆపరేషన్స్ని ఏ రకంగా మెజర్ చేస్తారంటే ప్రధానంగా ఈ పాజిటివ్ రేట్ ఒక పారామీటర్ అయితే ఈ పెట్టాలంటే రేట్ అనగా పారామీటర్ అంటే పెరిగిన నష్టం కూడా ఏం లేదు. ఇంకా ఎండెమిక్గానే పెడుతున్నాం. బట్ మనం డెత్ రేట్ తగ్గించుకోవాలి, డెత్ తగ్గాలి, దట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ గవర్నమెంట్. సో ఈ దిశగా మనం ఏం చేయాలి, ఏం చేయాలి అనేది ఇక్కడేమి కలెక్టర్గా నేను కూడా జిల్లా స్థాయిలో డిసైడ్ చేసేది ఏమీ లేదు. ఏం చేయాలనేది మనకు కోవిడ్ డిసిషన్ స్టార్ట్ రూపంలో కావచ్చు, లేకపోతే మెమోల్ రూపంలో కావచ్చు, లేదా జీవో రూపంలో కావచ్చు డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ కూడా పంపిస్తున్నాను. వాటినే మేము మీతో ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఉండాలి తప్ప మనము చేయాల్సింది ఎంతో ఎవడో మనం చేసేది మాత్రం ఎక్కడో ఇట్లా కొంత కనిపిస్తాం. అట్లాగే పిఎస్సీ పరంగా చూసినప్పుడు కొంతమంది బాగానే చేస్తున్నారు, వెంటనే అప్డేట్ అయిపోతున్నారు ఏం చేయాలని. కానీ మరి కొంతమంది ఎందుకనో రొటీన్గా తీసుకుంటున్నారు, అప్డేట్ చేసుకోవట్లేదు, ప్రాధాన్యత గుర్తించుకోవట్లేదు, ఏదో జరిగిపోతుంది అన్నట్టు ఒక పాత వర్గంలోనే ఉంటారు. సో పాండమిక్ ఛాలెంజ్ని మనం ఫేస్ చేసేటప్పుడు మీరు పాత వర్గంలోనే ఉంటే ఎలాగా మీకు ఈ పదాలు మాకంటే మీకు బాగా తెలుసు. ఇప్పుడు చట్టపరంగా కూడా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎపిడెమిక్ యాక్టే ఉంది, పాండమిక్ యాక్ట్ లేదు. మనం వీఆర్ ఫేసింగ్ పాండమిక్ అది కూడా ఇప్పుడు 1997 19వ శతాబ్దం ఆఖరిలో 20వ శతాబ్దం ప్రారంభంలో అప్పుడు కొన్ని ఇట్లాంటి ఎపిడెమిక్స్ వచ్చి ఇబ్బంది పడితే ఆ చట్టం వచ్చింది.
సో ఎండమిక్ ఎపిడమిక్ దాని ఇప్పుడు పాండమిక్ లో ఉన్నా. సో పాండమిక్ అంటే మీకు తెలిసిందే దాని గ్రావిటీ చాలా ఎక్కువ ఉందని. సో దాని తగ్గట్టుగా మనం రెస్పాండ్ అవ్వాలి. తర్వాత కొన్ని చేయాల్సిన పని ఇలా ఉందిగానే కొద్దిగా మనం ప్లాన్ చేసుకుని పని చేసుకోవాలి. ఏదో కొద్దిగా కాకుండా మీరైనా మేమైనా ఎవరైనా అంతే కదా. సో ఇప్పుడు ఏదన్నావు ఏదైనా గవర్నమెంట్ అన్నాక చేసే పని గవర్నమెంట్ ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. మనం ఒక రాష్ట్ర స్థాయిలో రోజువారీగా ఎన్ని పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయినాయి, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు ట్రీట్మెంట్ తీసుకుంటూ, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మనం కొన్ని ఇండికేటర్స్ ద్వారా ప్రభుత్వం ప్రజలకి తెలియకపోయినటువంటి బాధ్యత లెక్క ఏదైనా మీరు పనిచేసి కూడా ఉండొచ్చు. బట్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది రిఫ్లెక్ట్ అవ్వకపోతే అప్రాప్రియేట్ లెవెల్. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ప్రతిరోజు కూడా ఇప్పుడు కొద్దిగా మనం చేయాల్సినటువంటి కార్యకలాపాలు మీ రొటీన్ కంటే భిన్నంగా ఈ పండుగ ఆటలు ఈరోజు ఏం చేయాలని ఆలోచించుకుంటే నాకు తెలిసిన వరకు 99% ప్రాబ్లమ్ కాదు. దీంట్లో ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే మీకు వస్తుంది మీ స్థాయిలో మీరు పర్యటన చేయాలి. ఈ రెండే కదా, లేదా ఏదైనా హాస్పిటల్లో చేయాల్సినటువంటి పని ఏదైనా ఉంటే చేయాల్సింది. మా కోవిడ్ రిలేటెడ్ ఏదైనా ఉంటే కొంత పని పెట్టండి. ఈ మూడు పని నేను అనుకుంటున్నాను. నేను చేయాల్సిన పని ఈ మూడు పండుగలు తప్ప వేరే ఏముంటుంది? వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏంటి సక్రమంగా చేస్తున్నారా లేదా పరిపెట్టినారు, ఈ తప్ప ఇంకేం లేవు. ఇంకా అనుకుంటున్నా ఏదో ప్యాక్లో వస్తున్నాయి ఏదో ఇస్తాను ఇలా చూస్తే పెద్ద ఏంటి లేదు. నేను ఇబ్బంది చేస్తాను మీరు రోజులు నువ్వు ఏం చేస్తుంది నాకు అది పెద్ద విలువ ఒక బిలియన్ పదే కాదు. ఎవరికి స్కిల్ లేదని కూడా కాదు, ఎవరికి నాలెడ్జ్ లేదని కూడా కాదు. సంథింగ్ యూనో జస్ట్ నేను ఏమంటాను ఒక సంకల్పం అంతే, నేను నా పని చేయాలి అని ఒక చిన్న సంకల్పం లేకపోవడమే కారణం. ఈ అగ్రహంలో మీరు చేస్తున్న పనిలో ముందు మీ అంతర్గతంగా ఇప్పుడు సంకల్పం ఉంది మీద ఫీడ్బ్యాక్ తీసుకుని అక్కడ ఎలా ఏ సెక్రటేరియట్లు ఏ పనులు ఏమి సరిగా లేదు, మళ్ళీ ఎక్కడన్నా వీలైతే ఒక ఫీల్ విజిట్, ఏ మేము వీళ్ళంతా ఎక్కడ పని చేస్తున్నారో ఆశా వర్కర్స్ అంగన్వాడీ వర్కర్స్ వాలంటీర్స్ ఏదైనా మాట్లాడటం. సో ఇంతే నాకు తెలిసి. ఇప్పుడు మీరు ఆఫీస్లోకి వస్తే మొట్టమొదటి మనకు కనిపించేది మీకు మీ లాగిన్లోకి వెళ్తానే శాంపిల్ కలెక్షన్ అని ఉంటుంది హాస్పిటల్ రిజిస్ట్రేషన్ పక్కన పెడితే. శాంపిల్ కలెక్షన్ అంటే నా ఉద్దేశంలో ఆర్టిపిసిఆర్ సంబంధించిన శాంపిల్ కలెక్షన్ సంబంధించి మీరు శాంపిల్ ఐడీస్ని క్రియేట్ చేసి శాంపిల్ తీయాలా. ఇక్కడ మనం చేసే పొరపాట్లు ఏమి, మాకు ఈ కోవిడ్ ఆర్గనైజేషన్లంతా గమనించింది ఈ ఆర్టిపిసిఆర్ శాంపిల్ తీసేటప్పుడు మీరు చేసే పొరపాట్లు ఏమి, పొరపాటు అనాలో అది మొదలో రావో నాకు తెలియదు. శాంపిల్ ఐడి తీసిన తర్వాత శాంపిల్ తీసుకోవడం ప్రధానంగా దానికి సంబంధించి అదే దాంట్లో డేటా ఆరోగ్యంగా ఫిల్ చేయడం. మేము ఏదైనా వాడిని ఆ పాజిటివ్ కేసు మనం శాంపిల్ తీసేటప్పుడు శాంపిల్ ఐడి క్రియేట్ అవ్వాలంటే ఏ ఏ ఫీల్డ్స్ ఎంటర్ చేయాలో ఆ ఫీల్డ్స్ అన్ని సరిగ్గా ఎంటర్ చేయకపోవడం, సబ్సిక్వెంట్గా మళ్ళీ మీరే బాధపడడం. ఇప్పుడు ఆ పాజిటివ్ కేసు ఎవరంటే ఇప్పుడు చాలామంది అన్అకౌంటెడ్ పాజిటివ్ కేసెస్గా తీసుకున్నారు మాకు. ఏమంటే సార్ అక్కడ మన ఎక్కడో మాట్లాడితే ఇప్పుడు 600 రూపాయలు శాంపిల్స్ ఇవ్వదని మేము అనట్లేదు. కరెక్ట్గా పోయిన అడ్రస్ తీసుకోవచ్చు కదా, మన ఒంబోలే ఎక్కడ ఏంటి అనేది ఎవడైతే ఏమి పైగా వాళ్ళు ఎవరైతే అక్కడ పిఎస్సీ శాంపిల్ తీసుకున్నారో నాకు తెలిసిన వరకు ఆ మెడికల్ ఆఫీసర్ కానీ అక్కడ పనిచేసి ఏఎన్ఎంలకి అందరికీ వాళ్ళ రిస్ట్రిక్షన్లో వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళుగా ఉన్నారని తెలియదు.
తెలియదా? మీ మండలానికి మీ టీఎంసీ ప్రజలకి అయితే మీకు అంతా తెలుస్తూనే ఉంటుంది. అండ్ పైగా మాకు శోధన చేసి తెలిసిన విషయం ఏమే, ఆ మెడికల్ ఆఫీసర్కి ఆ బ్యాంకులు పనిచేసే వాళ్ళకి ఏదో పరిచయాలు ఉంటే వాళ్ళు అక్కడికి వచ్చారు. పరిచయం ఉండి కూడా వాళ్ళు ఎక్కడున్నారో తెలిసి కూడా అడ్రస్లు లేవు. ఈ రోజు నాకు పెద్ద సబ్జెక్ట్ ఏది, ఇంకా బాధితులకి కాంటాక్ట్ చేసి పైకి రాకపోవడం, ఒక నెల రెండు నెలల తర్వాత కూడా ఇంకా మనం చేయాల్సిన పని తెలియని పరిస్థితి. ఏదో పెండింగ్ ఉందంటే అప్పుడు చెప్తున్నారు, ఇంకా లేదు ఇక్కడ రాంగ్ అడ్రస్లు పెడితే వాళ్ళు ఎవరో మాకు తెలియదు. ఈ రకంగా తప్పుగా మీరు అన్ని డిటెయిల్స్ అన్ని ఎంటర్ చేయకుండా పెట్టారో. ఈ రోజు మీద మీరే పే చేస్తున్నారు. ఇప్పుడు తర్వాత కేసుని అడుగుతున్నాం, ఇప్పుడు ఎంపీ వన్ బాబు అడిగాం, పోనీ మిమ్మల్ని కొద్దిగా ఈ మెడికల్ యాక్ట్ మీద దృష్టి పెట్టి కొద్దిగా మీ కాంటాక్ట్ చేసి